రాష్ట్రంలో ఉంటే లాభం లేదని వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇది యథార్థం అని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. తమ్ముడు, నువ్వు గట్టిగా ఉండు, నీకు నేను అండగా ఉంటా. ఈరోజు నేను ఇస్తున్న హామీ ఇస్తున్నా, నీ భూమిని కాపాడి నీకు ఇచ్చే బాధ్యత నాది. నీలాంటి తమ్ముళ్ళు చాలా మంది బాధపడుతున్నారు, ధైర్యంగా ఉండండి. అధైర్యపడితే సరిగ్గా ఇలాంటి వాళ్ళని కూడా చూస్తున్నా. మొన్నే నేను అనంతపూర్లో చూశాను, అడిగాడు, చెప్పాడు, అయినా కూడా వినలేదు. తిరిగి తిరిగి ఇంకేం చేయాలనో దిక్కు తెలియకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఒక ఆయన. నువ్వు ఆ పనిలో అలాంటి ఆలోచనలు రానియద్దు, బలహీన పడద్దు, ధైర్యంగా ఉండు. నిన్ను దెబ్బతీసిన వాళ్ళని ఇంకొక దెబ్బతీసి మనం పైచేయి సాధిస్తాం తప్ప అధైర్యపడితే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితి.